కృష్ణబాబు గారి నియోజకవర్గం అంటే కుప్పం, నారా లోకేష్ గారి అంటే మంగళగిరి, అలాగే బాలకృష్ణ గారు హిందూపురం. ఇవి ఫిక్స్డ్ స్థానాలు, ఇవి మార్చరు, మారరు కూడా. ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తారు, గెలుస్తారు. దాదాపు 89 నుంచి చూసుకుంటే 7 సార్లు చంద్రబాబు గారు అదే నియోజకవర్గం నుంచి, కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచారు. అంతకుముందు చంద్రగిరిలో చేసేవారు, తర్వాత కుప్పం వచ్చారు. అయితే నారా లోకేష్ గారు కూడా మంగళగిరి, కాకపోతే ఆయన ఓటమి పాలయ్యారు. ఈయన గెలుస్తూ వచ్చారు, ఆయన ఓటమి పాలయ్యారు. ఇక హిందూపురం బాలకృష్ణ గారు కంచుకోట అంటారు, టీడీపీ కంచుకోట అంటారు. ఇక్కడ ఆయన కూడా అక్కడి నుంచి మారరు. అయితే ఇప్పుడు 2024లో ఈ చిత్రాలు మారబోతున్నాయా అంటే, ఖచ్చితంగా రెండో స్థానం వైపు దృష్టి పెట్టబోతున్నారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరూ అనేది ఇప్పుడు తాజాగా అంటున్న సమాచారం. కారణం ఏంటి అంటే, కుప్పం నియోజకవర్గం మీద సీరియస్ గా దృష్టి పెట్టింది వైసీపీ. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడు కుమారుణ్ణే ఈసారి కుప్పం నియోజకవర్గం నుంచి బరిలోకి దింపబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థిగా. అంటే పూర్తిగా ఆ కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేట్ చేయబోతుంది ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గనక రంగంలోకి దిగితే ఇక్కడ ఖచ్చితంగా తమ అభ్యర్థి గెలవాలి అనుకుంటే ఏదైనా చేసి తమ్మిని బిమ్మి చేసైనా సరే ఖచ్చితంగా ఆ నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకుంటారు అనేది ఒక నానుడి. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీ సంబంధించి ఉప ఎన్నిక జరిగిన నేపథ్యంలో పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆ బాధ్యతల భుజాన్ని వేసుకుని ఆ స్థానాన్ని గెలిపించారు అనేది. ఓకే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఉంది, ఏది ఉంది అని అనుకున్నా సరే అవన్నీ పక్కన పెడితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి బాధ్యతలు గనక ఆయన తీసుకుంటే ఖచ్చితంగా అందులోకి ఇప్పుడు స్వయాన ఆయన సోదరుడు కుమారుడినే రంగంలోకి దించబోతున్నారు కుప్ప నియోజకవర్గం నుంచి అనేది ఒక రకంగా మెజారిటీ గురించి పక్కన పెడితే గెలుపు మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఢీకొట్టే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని. ఇదే టైంలో చంద్రబాబు గారు ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారట. అందుకే వేరే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అంటే రెండు నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది. అదే నేపథ్యంలో నారా లోకేష్ గారు కూడా అదే ఆలోచన చేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. ఎందుకు అంటే ప్రధానంగా ఈసారి ఆయన ఉత్తరాంధ్ర లేదంటే కోస్తా ఈ రెండు జిల్లాల్లో ఒక స్థానం నుంచి చంద్రబాబు గారు పోటీ చేసే అవకాశం ఉంది కుప్పంతో పాటు అనేది తాజాగా అందుతున్న ప్రచారం. అలాగే నారా లోకేష్ గారు కూడా, ఎందుకంటే మంగళగిరి నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారే, ఖచ్చితంగా ఆయన చేస్తారు. కాకపోతే మంగళగిరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిత్త చివరగా ఉన్న ఇచ్చాపురం నుంచి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ కమ్మ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సార్లు అక్కడ టీడీపీకి కూడా మంచి బలం ఉంది, గతంలో టీడీపీ చాలాసార్లు పోటీ చేసి గెలిచింది. సో ఎందుకంటే అక్కడ ఎంవి కృష్ణారావు 4 సార్లు గెలిచారు ఆయన అక్కడి నుంచి. కమ్మ సామాజిక వర్గం బలం ఎక్కువ ఉండడం టీడీపీకి కంచుకోటగా చెప్పుకుంటారు. కాబట్టి ఈసారి నారా లోకేష్ గారు మంగళగిరితో పాటు ఆయన ఇచ్చాపురం నుంచి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో కంచుకోటల్ని, తెలుగుదేశం పార్టీ కంచుకోటల్ని ఎంచుకోవడంతో తెలుగుదేశం పార్టీలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఎందుకంటే కుప్పం నుంచి పొరపాటున చంద్రబాబు గారు కనుక ఓడిపోతే ఇంకా ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ వేరే నుంచి గెలవడం, వాళ్ళందరూ ఎన్నుకోవడం ఏదో జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు ఈసారి నుంచి ప్రజలు ఎన్నుకున్న నేతలుగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేది. ఎందుకంటే ఇప్పటికే లోకేష్ గారు ఇంతవరకు ఆయన ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయ్యారు తప్ప నేరుగా ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడిగా అయితే ఆయన మంత్రి కాలేదు. సో ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అనుకుంటున్న నేపథ్యంలో వీళ్ళిద్దరు స్థాన బలాలు గట్టిగా ఉండాలి అని ఆలోచిస్తున్నారంట. అందుకే ఇద్దరు కూడా రెండు రెండు నియోజకవర్గాలను ఎంచుకుంటున్నారు అనేది తాజాగా అంటున్న సమాచారం. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందో చూడాలి.